హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు డూ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఏంటంటే, మీరు ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా మీరు మీ ఐఫోన్లో తెలుగు టైప్ చేసుకోవచ్చు. తెలుగుతో పాటు మీకు ఒక హిందీ కావాలంటే హిందీ, తమిళ్ మీ ఇష్టం. ఫ్రెండ్స్, అలా చాలా రకాల లాంగ్వేజ్ అయితే ఉంటాయి. మొత్తం చాలా పెద్ద లిస్ట్ ఉంది, అదంతా మనం చెప్పేటంత అయితే లేదు, కానీ చాలా పెద్దగా ఉంది. ఫ్రెండ్స్, అది ఎలా మీరు టైప్ చేసుకోవచ్చు, ఇక్కడ మీ కీబోర్డ్తో ఈరోజు మొత్తం వీడియోలు చూద్దాం. దాంతోపాటుగా యాప్తో ఎలా డౌన్లోడ్ అంటే మీరు యాప్తో ఎలా మీరు టైప్ చేయాలనేది మొత్తం వీడియో ఈ వీడియో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్, నేను తెలుగు టైప్ చేసిన కదా, ఇది ఎటువంటి యాప్ లేకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే, మనం ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్స్ అవసరం లేకుండా అయితే మనం తెలుగు అయితే టైప్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ అనిపిస్తుంది ఫ్రెండ్స్. దీంతోపాటు ఇక్కడ మీరు మొత్తం చూసుకోవచ్చు. ఈ వీడియోలు వచ్చేసరికి మీరు చాలా అంటే మీరు ఏదైనా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీ తెలుగు అయితే ఏదైనా సరే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు హిందీ ఎలా టైప్ చేయాలి, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు నేను మీకు హిందీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంగ్లీష్ టైప్ చేసిన తర్వాత మీరు దాన్ని హిందీలోకి అయితే కాల్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఈ విధంగా అనమాట హిందీ కూడా ఎలా టైప్ చేసుకోవాలి మొత్తం ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, హిందీ కూడా ఇలా టైప్ చేసుకోవచ్చు అనేది. ఈ విధంగా మీరు తెలుగు కానీ హిందీ కానీ అండ్ ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అవన్నిటినీ మీరు ఎలా టైప్ చేయాలని అనేది ఇక్కడ మొత్తం మీకు వీడియో మొత్తం చూపిస్తాను. దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, ఇది మీకు వచ్చేసరికి జస్ట్ సెట్టింగ్స్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత జనరల్కి వెళ్ళండి. జనరల్కి వెళ్ళాక మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది కింద. జనరల్కి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే కొంచెం మీరు కింద కీబోర్డ్ అని చూస్తారు, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. డేట్ అండ్ టైం కింద దానిపైన మీరు క్లిక్ చేసినట్టు మీకు మళ్ళీ ఏమంటే కీబోర్డ్ అని వస్తుంది. కీబోర్డ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మీరు కీబోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టు జస్ట్ ఇక్కడ మీకు నార్మల్గా ఇంగ్లీష్, ఇండియా అని ఉంటుంది ఒకటి, దాంతోపాటు ఎమోజీ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎక్స్ట్రా ఇక్కడ కనిపిస్తున్నవి ఏవి ఉండవు అనమాట. ఇందులో సరికి తెలుగు అని కనిపిస్తుంది కదా, తెలుగు హిందీ అనేసి. ఇవ్వసరికి నేను ఇక్కడ నుంచి యాడ్ చేసిన అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ లాంగ్వేజ్ అని ఇక్కడ మీకు మొత్తం కనిపిస్తుంది కదా, చాలా పెద్ద లిస్ట్. ఈ లిస్ట్ నుంచి వెళ్ళి మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరాఠీ, ఉర్దూ, బెంగాలీ అండ్ హిందీ, ఇంగ్లీష్ ఇలా మీకు కనిపిస్తుంది కదా. వీటన్నింటినీ మీరు ఇటు అడ్జస్ట్ యాడ్ చేసుకుని సరిపోతుంది. దాని మీద క్లిక్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేసుకుని అనుకోండి, ఇలా మీకు యాడ్ అయిపోతుంది అనమాట. ఇలా మీకు యాడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ కీబోర్డ్ నుంచి అయితే మీరు టైప్ చేసుకోవచ్చు. ఎక్కువ ఏం పట్టదు, ఇలా మీరు జస్ట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీని ఇలానే మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే మీరు ఇక్కడ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా యాప్ అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ మీకు ఎటువంటి యాప్ లేకుండానే వచ్చేస్తుంది అనమాట ఇక్కడి. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు తెలుగు అయితే టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను కూడా, మీరు ఒకటే ఓన్లీ ఐఫోన్ నార్మల్గా కాకుండా దీని ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్లోనైనా సరే మీరు ఈ కీబోర్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. యాపిల్ కీబోర్డ్ వచ్చేసరికి ఇది యాపిల్ వాళ్ళది, వాళ్ళ ఓన్ కీబోర్డ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనిపిస్తుంది కదా, ఈజీగా అయితే మీరు టైప్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ దీంతో పాటు మాకు ఇంగ్లీష్ టైప్ చేసుకుంటేనే నాకు తెలుగులో కావాలనుకున్నారనుకోండి, దానికి ఇంకొక యాప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఆర్టీఎస్ తెలుగు అనమాట. యాప్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆర్టీఎస్ తెలుగు అనేది. లేకపోతే మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళి తెలుగు ట్రాన్స్లేషన్ కీబోర్డ్ అని కొట్టినా సరే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. దీంతో మనకు పెద్ద అవసరం ఉండదు కీబోర్డ్ యాప్తో. కాకపోతే మనం జస్ట్ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళారనుకోండి, ఆర్టీఎస్ కీబోర్డ్ అని టైప్ చేయండి. ఓకేనా, ఆర్టీఎస్ కీబోర్డ్ అంతా టైప్ చేసినా ఏం లేదు, ఆర్టీఎస్ తెలుగు అని టైప్ చేసినా ఏం లేదు ఫ్రెండ్స్. మీకైతే డైరెక్ట్ కీబోర్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఆర్టీఎస్ తెలుగు అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి యాడ్, సెకండ్ వచ్చేసరికి మనకి కీబోర్డ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు తెలుగు ట్రాన్స్లేషన్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసరికి మనకి యాప్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు యాప్ లోగో కూడా మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంటుంది. కాల్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. కింద నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి అయితే మీరు ఈ యాప్ అయితే ట్రై చేయొచ్చు. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు మీ లాంగ్వేజ్ అనేది మీరు నార్మల్ చాటింగ్ ఎలా చేస్తారు దాని విధంగా అయితే మీరు టైప్ చేసుకుని అనుకోండి, డైరెక్ట్ మీకు ఇది తెలుగులో ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, మీరు జస్ట్ నార్మల్ ఏ అని టైప్ చేసారనుకోండి, అక్కడ ఏ వస్తుంది, ఆ రాదు. ఓకేనా, మీ అది మీ నార్మల్గా మనం చార్జ్ చేసాము, ఎలా చార్జ్ చేసామో అలా వస్తుంది అనమాట కీబోర్డ్ అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాప్లో మనకి ఎక్కువ ఏం కనపడదు, జస్ట్ సెటింగ్స్ ఎలా చేసుకోవాలని కనపడుతుంది. దానితో ఇక్కడ మీకు ఎలా చేసుకోవాలి మొత్తం ఇక్కడ మేము చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనరల్కి వెళ్ళండి. జనరల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెటింగ్స్లోకి వెళ్ళండి, సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత జనరల్కి వెళ్ళండి. జనరల్కి వెళ్ళిన తర్వాత సేమ్ మళ్ళీ కీబోర్డ్కి వెళ్ళండి. కీబోర్డ్కి వెళ్ళిన తర్వాత పైన మళ్ళీ కీబోర్డ్స్ అని కనిపిస్తారు, కీబోర్డ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని కీబోర్డ్స్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు కింద మీకు యాడ్ న్యూ అని కనిపిస్తుంది చూసారా. ఇక్కడ నేను ఆల్రెడీ ఆర్టీఎస్ కీబోర్డ్ తెలుగు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు యాడ్ న్యూ కీబోర్డ్కి మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఖాళీ ప్లేస్ వచ్చేసరికి మీకు ఆర్టీఎస్ కీబోర్డ్ అనేది వస్తుంది అనమాట.
ఆ ఖాళీ ప్లేస్ వస్తుంది. ఒకసారి కరెక్ట్ చెక్ చేసినా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుండదు. డైరెక్ట్ మీరు దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలా పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మొత్తం ఫుల్ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఫుల్ యాక్సెస్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మన కీబోర్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా కీబోర్డ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు ఆ గ్లోబ్స్ మన మీరు ప్రెస్ చేసి పట్టుకున్నాను అనుకోండి, డైరెక్ట్ మీకు కీబోర్డ్ అనేది కనిపిస్తుంది. అమ్మే జస్ట్ డ్రాగ్ చేసి వదిలేసేయడమే కీబోర్డ్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కీబోర్డ్ అనేది యాడ్ అయిపోయింది. ఇలా మీకు కీబోర్డ్ అనేది యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఎలా టైప్ చేయాలి, నార్మల్గా మీరు మెసేజెస్ అయితే ఎలా టైప్ చేస్తారో అలా టైప్ చేస్తే సరిపోతుంది. మీకు మీరు నార్మల్ టైప్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఎలా మీరు వాడాలనేది. అయితే ఇక్కడ మేము చూపిస్తాను కూడా ఎలా వాడాలని. మీరు నార్మల్ ఏదైనా టైప్ చేస్తున్నారు అనుకోండి హాయ్ అనేది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు హాయ్ అని వచ్చేసింది. అంటే ఈ విధంగా అనమాట, మీరు హాయ్ అని టైప్ చేస్తే హాయ్ అని వచ్చేసింది. లేకపోతే మీరు వేరే ఏదైనా టైప్ చేసిన అనుకోండి మీకు దాని తగ్గట్టుగా అనమాట. ఇప్పుడు మీరు హలో అని టైప్ చేసారనుకోండి ఏ లో అలా అనమాట, మీకు డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట సపరేట్ సపరేట్గా. ఈ విధంగా అయితే ఈ కీబోర్డ్ అయితే మీకు యూజ్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా ఒకటి గ్రీన్ కలర్లో ఆన్ ఆఫ్ బటన్ లెక్క, ఇది కనుక మీరు ఆఫ్ చేసుకున్నారంటే ఇటు సైడ్ అంటే రెడ్ సైడ్ టర్న్ చేసారనుకోండి మీకు ఇది ఇంగ్లీష్లో టైప్ చేస్తే మీరు ఇంగ్లీష్లోనే ఉండిపోతుంది అనమాట మీకు స్పేస్ ఇచ్చినా కానీ. ఓకేనా, మనకి తెలుగులోకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. నార్మల్ ఏంటంటే ఇంగ్లీష్లో టైప్ చేసినప్పుడు తర్వాత స్పీచ్ ఇస్తే మనకి తెలుగులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా, కానీ ఇక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు ఏ టైప్ చేసినా కానీ మీకు అది ఇంగ్లీష్లో ఉండిపోతుంది. తర్వాత మీరు తెలుగుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి మీకు తెలుగుకి వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి కీబోర్డ్ వచ్చిన స్పెషాలిటీ అనమాట. ఏంటంటే మనకి ఎటువంటి ఇక మళ్ళీ మళ్ళీ కీబోర్డ్ని మార్చుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మీకు తెలుగు కావాల్సినప్పుడు తెలుగు ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఇంగ్లీష్ కావాల్సినప్పుడు ఇంగ్లీష్కి టర్న్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యాప్తో కావాలంటే యాప్తో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నాకు యాప్ వద్ద ఏమవుద్దు అనుకుంటే మీరు నార్మల్గా కూడా తెలుగు కీబోర్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చెప్పాలనుకుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చకపోతే మాత్రం ఎందుకు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే డిస్లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.